శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం అందరం కూడా ఏదో ఒకటి వ్యాపారం కానీ లేదంటే జాబ్ చేయడం కానీ ఏదో ఒక రకంగా మనం బ్రతుకు తెరువు కోసం చేసుకుంటాం, అంటే కడుపు కోసం. అలాగే ఏది చేసినా మనకి కలిసి రావాలి అని అంటే జ్యేష్ఠ మాసంలో ఏం చేసుకుంటే, జ్యేష్ఠ మాసం నెల మొత్తం కూడా మనం ఏం చేస్తే, ఎవరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిగి మీ వ్యాపారాభివృద్ధులు, అందులోనూ ఉద్యోగం చేసేవాళ్ళైతే గనక ప్రమోషన్స్ తోటి ఎదరకు వెళ్ళి చక్కటి సంపదని మీరు సొంతం చేసుకోవాలంటే ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, వేటితో ఆరాధించాలి అన్నది మీకు నేను ఇప్పుడు చెప్తాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గనక నమ్మి గనక భగవంతుణ్ణి చేసినట్టయితే ఖచ్చితంగా మీకు నేను చెప్పింది చెప్పినట్టు ఆ స్వామి మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు భక్తి అనేది ప్రధానంగా ఆయన పాదాల దగ్గర పెట్టాలి. సరే, అలాగే మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే టైం పడుతుంది, ఫోన్ అపాయింట్మెంట్ అయితే మాత్రం తీసుకోండమ్మా. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా సరే పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అందులోనూ జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజు కూడా చందనం కావాలి, జవ్వాది దీపం వెలిగించాలి, జవ్వాది పౌడర్ కావాలి, అలాగే అదేంటి సాంబ్రాణి అంటే ధూపం వేయడానికి మంచి సాంబ్రాణి కూడా మీ దగ్గర ఉండాలి. వీటిలన్నిటినీ కూడా దగ్గర పెట్టుకోండి. సరే, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అంటే ఎవరిని ఆరాధించాలి అంటే జ్యేష్ఠ మాసం శ్రేష్ఠ మాసం అని అంటారు. జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, అందులోనూ విష్ణుమూర్తి అంటే కలియుగంలో అర్చామూర్తి కింద వచ్చిన మన శ్రీనివాసుణ్ణి మనం ప్రతిరోజు కూడా తులసి దళాలతోటి, మీరు ఉదయం తులసి దళాలతోటి 108 నామాలతోటి మీ వ్యాపారం బాగుండాలని మీరు అర్చన చేసి ఏదైనా సరే తీపి పదార్థం ఆయనకి పెట్టాలి. అలాగే ఆయనతో పాటు అమ్మవారిని కూడా అష్టోత్తరాలతోటి పువ్వులతోటి ఆరాధించాలి. అలాగే ఆయనకు వచ్చేటప్పటికి మీరు అదేంటి అష్టోత్తరం చేసేటప్పుడు మధ్యలో చందనంతో కూడా అష్టోత్తరం చేసుకోవాలి. గంధం గనక స్వామికి సమర్పిస్తే మనకి సకల శుభాలు కలగటంతో పాటు మనం సుఖంగా సంతోషంగా ఐశ్వర్యంతో ఉండటం అనేది ఉంటుంది. అలాగే తులసి దళాలంటే ఆయనకి చాలా 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 ఇష్టం. అలాగే ఇంకొకటి ఏంటంటే జవ్వాది, జవ్వాది దీపం మాత్రం కంపల్సరిగా ఈ నెల రోజులు జవ్వాది దీపం పెట్టండి. అలాగే మీకు వచ్చేటప్పటికి జవ్వాది పౌడర్ అనేది దేవుడి మందిరంలో అందరి ఫోటోల దగ్గర కూడా వేసి ఉంచండి, ఎందుకంటే మంచి సువాసన అనేది రావాలి. ఇలాగ ఉదయం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి గోవిందనామాలు, తెల్లటి పువ్వులు, మల్లె పువ్వులు తెచ్చుకుని ఇటు వెంకటేంటి గోవిందనామాలతోటి మీరు తెల్లటి పువ్వులతోటి చెయ్యండి. తర్వాత అమ్మవారికి మీరు కనకధారా స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ చేసుకోండి. చేసుకుని ఏదో ఒకటి తీపి ప్రసాదం పెట్టండి. ఇలా నెల రోజులు చేసిన వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో మామూలుగా కాదండి, చాలా చాలా వచ్చే సంవత్సరానికల్లా మీ సిరి సంపదలు చాలా బాగా వృద్ధి చెందుతాయి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేది మీకు నేను అష్టమి గురించి చెప్పాను, అలాగే దశమి గురించి, తర్వాత ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, ఇట్లన్నిటిలో కూడా మనం అదేంటి జ్యేష్ఠ మాసంలో చాలా విశేషంగా చేసుకోవాలి. అన్ని వీడియోలు మీకు నేను నెక్స్ట్ చెప్తాను. అలాగే ఇప్పుడు మాత్రం మీరు మనం చేసింది ఏంటి అంటే జ్యేష్ఠ మాసంలో మనం మొదటి రోజున ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు మొదలు పెట్టుకుని చక్కగా స్వామిని అమ్మని ఆరాధించి మీ సంపదల్ని వృద్ధి చేసుకుంటారని, ఆ తర్వాత మీకు మోక్షాన్ని కూడా ఆయన ఇస్తారని, అలాగే భూమి మీద ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కూడా మీకు ఇస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను, మీకు చెప్తున్నాను, మీరు చేసుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.